वेलकम टू लो एंड नो ऑयल कुकिंग वीडियो चाला हेल्दी एंड टेस्टी अयिनटुवंटि वेजिटेबल पराटा ये विधंगा प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। पराटालनु प्रिपेर चेसुकोवडं कोसम ग्रेट चेसुकुन्नटुवंटि 2 टेबल स्पून्ल क्यारेट तुरुमु, 2 टेबल स्पून्ल बीट्रूट तुरुमु, 2 टेबल स्पून्ल सोरकाय तुरुमुनु वेसुकोवालि। ई सोरकाय प्लेस्लो मीरु कावालि अनुकुंटे क्याबेज अयिना, कालीफ्लवर अयिना, बीन्स अयिना, लेकपोते उडकबेट्टिन बंगाळदुंपनैना वेसुकोवच्चु। తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చి మిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి। ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి। సోంపు ప్లేస్ లో మీరు కావాలంటే జీలకర్ర అయినా వామ్న అయినా వేసుకోండి, ఏది వేసుకున్నా సరే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది। తర్వాత చిటికెడు పసుపు, 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా salt వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి। ఇక్కడ 1 కప్పు అంటే 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను। కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటే వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి। మనం తీసుకున్న వెజిటబుల్స్ లో ఆల్్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఈ పిండి కలుపుకునేటప్పుడు ఎక్కువ వాటర్ పట్టదు। కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి। ఇక్కడ నాకైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ పట్టింది। ఇప్పుడు ఈ పిండిని వెజిటబుల్స్ ని అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పిండంతటిని కూడా ఒక 5 నిమిషాలు బాగా వత్తుకుంటూ కలుపుకోండి। సేమ్ మనం చపాతీకి పిండి ముద్దని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి। తర్వాత ఈ మిశ్రమం నుండి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పొడి పిండిని వేసుకొని పరాటాలను వత్తుకోవాలి। పరాటాలను ప్రిపేర్ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా పైన ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేస్తూ పరాటాలను ప్రిపేర్ చేసుకోండి। గట్టిగా ప్రెస్ చేస్తే అంటుకుపోతాయి। ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఛానల్లో చాలా ఉన్నాయి। మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ చాలా మందికి సజెస్ట్ చేయబడతాయి। ఈ పరాటాలను ప్రిపేర్ చేసినప్పుడు మరీ పల్చగాను కాకుండా మరీ దల్సరగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి। మనకు ఈ పరాటాలు అనేది అంత పర్ఫెక్ట్ షేప్ అయితే రావు, అందుకని ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను। టేస్ట్ తో పాటు షేప్ కూడా బాగుండాలి అనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ గా అయినా కాల్చుకోవచ్చు। ఈ పరాటాలు మంచి కలర్ తో చాలా అట్రాక్టివ్ గా చాలా టేస్టీ గా కూడా ఉంటాయి। ఇప్పుడు ఈ పరాటాలను హీట్ చేసుకున్న పెనం పైన వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి రెండు వైపులా కూడా ఒక 50% వరకు కాల్చుకోండి। ఈ విధంగా పరాటాలను రెండు వైపులా కాల్చుకున్నాక మరల కొద్దిగా బటర్ ను అప్లై చేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి। ఈ పరాటాలు నెయ్యి తో గాని బటర్ తో గాని కాల్చుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయి। ఇన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకునే టైం లేకపోతే ఏదైనా ఒక వెజిటబుల్ అయినా వేసుకొని ఈ విధంగా పరాటాలను అయితే ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి। చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్తీ కూడా। ఇదే విధంగా అన్ని పరాటాలను ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవాలి। ఇప్పుడు ఈ పరాటాల్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినటువంటి రైతాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। బౌల్ లోకి ఫ్రెష్ గా ఉండేటువంటి పెరుగును వేసుకోవాలి। తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగు, కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి। ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రైతా ఈ పరాటాల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా చాలా టేస్టీగా ఉంటాయి। తప్పకుండా ఇలా ట్రై చేయండి। మరెన్నో మంచి మంచి హెల్తీ రెసిపీస్, వెయిట్ లాస్ రెసిపీస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।